హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు ఒక ఐసిఐసిఐ ఫండ్ని అనాలిసిస్ చేద్దాం. ఈ ఫండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి అప్రాక్స్గా 78% రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక ఈ ఫండ్ యొక్క 5 ఇయర్స్ రిటర్న్ 34%, 3 ఇయర్స్ రిటర్న్ 42%, 6 మంత్స్ రిటర్న్ 35%, అండ్ ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 27.55% రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫండ్ని మీరు ఆన్లైన్లో ఎలా స్టార్ట్ చేయాలి, అలాగే మీరు ఈ ఫండ్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి 1 to 1.5% బెనిఫిట్ పొందాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక ఈ ఫండ్ నేమ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ డైరెక్ట్ ప్లాన్. ఈ ఫండ్ మనీ డైవర్సిఫై చేసే కంపెనీస్ చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, టాటా కన్సల్టెన్సీస్, హెచ్సిఎల్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎయిర్టెల్. ఈ ఫండ్ ఎన్ఏవీ ప్రైస్ 171 రూపీస్. ఫండ్ సైజ్ 6,886 క్రోర్స్. మినిమం ఎస్ఐపి అమౌంట్ 100 రూపీస్. మ్యాక్సిమం ఎస్ఐపి అమౌంట్కి నో లిమిట్. ఈ ఫండ్లో మీరు ఎస్ఐపి చేయవచ్చు, అంటే మంత్లీ కొంచెం కొంచెం మనీని మీరు డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఈ ఫండ్లో లంప్సమ్ అమౌంట్ కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు, అంటే ఎఫ్డీలా మనీని ఒకసారిగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక ఈ ఫండ్ని క్యాల్కులేట్ చేసి చూద్దాం. అయితే ఈ ఫండ్ 27% రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు 20% రిటర్న్తో మనం క్యాల్కులేట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇన్వెస్ట్ అమౌంట్ 2,500 రూపీస్. మీరు మంత్లీ 10 ఇయర్స్ వరకు 2,500 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు, రిటర్న్ 20% అనుకుందాం. సో 10 ఇయర్స్లో మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 3 లాక్స్ అండ్ మీ ఫైనల్ అమౌంట్ 9,55,000. 5 ఇయర్స్ వరకు ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 1,50,000 అండ్ మీ ఫైనల్ అమౌంట్ 2,58,000. 15 ఇయర్స్ వరకు మంత్లీ 2,500 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 4,18,000 అండ్ మీ ఫైనల్ అమౌంట్ 28,35,000. ఇక 20 ఇయర్స్ వరకు మీరు మంత్లీ 2,500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 6 లాక్స్ అండ్ మీ ఫైనల్ అమౌంట్ 80 లాక్స్. 25 ఇయర్స్లో మీ ఫైనల్ అమౌంట్ 2 క్రోర్స్. ఇక ఈ ఫండ్లో మీరు గ్రో లేదా జెరోదా త్రూ డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్ ప్లాన్లో మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఏజెంట్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 1 to 1.5% బెనిఫిట్ ఉండదు. సో మీరు ఓన్గా ఇన్వెస్ట్ చేస్తే 1 to 1.5% బెనిఫిట్ మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.